వచ్చి నాలుగు
పరిపత్రాలు ఇంత గొప్పగా ఉన్నాయే, మరి మిగతా 1000 పత్రాలు కూడా చెప్పండి అంటే ఏమోనండి, మాకు తెలిసినవి ఇవి 10 పత్రాలే, ఇంతకంటే మాకు ఏమి తెలియవు అని చెప్పి వారు చెప్పేటప్పటికి మీరు ఎలాగైనా మిగతా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అక్కడ పెరవాలని ప్రార్థించాడు. స్వామి ఇలా మిగతా కూడా మాకు ఎలా తెలిసి ఎలా చేయండి అని అడిగితే అప్పుడు వారు మీరు నమ్మాలి వారు అనుష్ఠించడం వల్ల అది మిగతా పత్రాలు పొందవచ్చు అని చెప్పి మీరు అక్కడికి వెళ్ళి గురుగాపురికి వెళ్ళి స్వామి వారిని నమ్మాలి వారిని సేవించి అక్కడ ప్రార్థించండి అని చెప్పారు. సార్ చెప్తే అప్పుడు మీరు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి మన స్వామివారిని అడిగితే అవి చెప్పేవారు వినేవారు కూడా పూర్తిగా పూర్తవకుండానే మోక్షాన్ని పొందుతున్నారు, అందువల్ల అవి అలభ్యమైపోయాయి అని చెప్పేటప్పటికి మరి ఎలాగంటే ఇలా కండిన్ చేస్తాము 12 సార్లు జపం చేస్తే మనకి నమ్మడం వల్ల అనుగ్రహం కలగచ్చు అని చెప్పేటప్పటికి వారు అలాగే 12 సార్లు కండిన్ చేస్తాం జపం చేసి ఆ అనుగ్రహం పొందడం వల్ల మనం ఈనాడు ఈ 4021 కాకుండా మిగిలిన 3000 పత్రాలు మనకి దక్కి మనం ఇలా ఈనాడు ఉద్యోగిస్తున్నానే కారణం అలాగేనమాట. అలాగే మన గోపాలాచార్య స్వామి వారు పెద్ద జీయం గారు ఇద్దరు కూడా అత్తంగూరు గ్రామంలో అక్కడ వేణుగోపాల స్వామి కోయిల్లో వేయించేసి కన్నీళ్ళు తిరుగుతాము 12000 సార్లు జపం చేశారు. అలా చేయడం వల్లే అది మనకి మధ్యలో మన లేకపోయే మనందరికీ కూడా ఈనాటికి కూడా ఇవి ఈ 1200 అని మన వరకు కూడా అంది మనకు కూడా ఉజ్జీవించడానికి అవకాశం కలిగినట్టుగా ఉంది. అలాగే ఈ శోభకృత్నామ సంవత్సరం అనేది 4 యొక్క మన అవతార దినం కాబట్టి ఆ సంవత్సరం మనకు గొప్పది అని మనం చెప్పుకుంటాం అండి. అలాగే ఉత్తరాయణం సాత్విక సంపత్తికి నిదర్శనం. ఉత్తరాయణ కాలంలో మనకు సాత్విక సంపత్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పుష్యమాసం వచ్చినప్పటికి విజ్ఞాన పూర్తికి ఇది నిదర్శనం. పుష్యమాసం అనేది విజ్ఞాన పూర్తికి మనకి నిదర్శనం అనమాట. ఈ పుష్యమాసం దీన్నే మకరమాసం తైమాసం, మకరమాసం అనేది తెలుగులో తైమాసం అంటే శ్రావణ భాషలో అంటుంటారు. ఈ ఈ మాసంలో మొట్టమొదటి ఆవరణలో చెప్పుకోవాలంటే తిరువైపు అవతరించిన సంవత్సరం ఇది, ఇది మాసం ఇది. అలాగే ఆచార్యులు, కూరత్తాడి వాళ్ళు, తెలుకోవాలి వెంపెన దియర్లు, ఎంఆర్లు, కురుగై కావలప్పను, చొట్టై రమ్మి, నాలుగు రాశారు పెళ్ళై, ఇలా వీళ్ళందరూ కూడా ఈ ఈ మాసంలో జ్యేష్ఠమాసంలో అవతరించారు అన్నమాట. ఈ తిరుమతి ఆడవారు, కూరత్తాడివారు, ఎంఆర్లు వీళ్ళ ముగ్గురు భక్తి జ్ఞాన వైరాగ్యానికి ప్రతీకలు మనకి. ఆ ఈ మూడు గుణాలు మన గోపాలాచార్య స్వామి వారిలో కూడా మనం చూస్తాం, భక్తి జ్ఞానము వైరాగ్యం కూడా. అలాగే దీంట్లో మనకి తిరువైజ వారు కొరతాడు గురించి బాగా తెలుసు. ఈ వైరాగ్యం ఎంఆర్ ఎలాగనేది తెలుసుకోవాలంటే ఎంఆర్ వారు చదువంతా పూర్తి అయిపోయాక వారు అమ్మగారు వారికి వివాహం చేపించారు, జరిపించారే కానీ వారు ఎప్పుడు వారి భార్యతో సంసారం చేసే ఎప్పుడు భగవద్ధ్యానంలోనే ఉండేవారు. ఈ విషయం వాళ్ళ అమ్మగారు వారి గురువు గారిని ఒకసారి అడిగారు, స్వామి ఇలా అతను వివాహం చేసేవే కానీ ఎప్పుడు భగవద్ధ్యానంలో కలుగుతున్నాడు, ఇలా ఏమి లేదు, వారి సంసారం చేయదు, పట్టదు, విముఖతగా ఉన్నాడని చెప్తున్నారు. సరే వారు పిలిచారు, చెప్పారు సార్ పగలు అనేది మనకి ఏమో భగవంతుడికి అయిపోయడానికి రాత్రి సంసారం చేయడానికి చీకటి పట్టాలని చెప్పి చెప్పి పంపించారు, నాకు మాట ఇవ్వు అలా చేస్తానని మాట ఇవ్వు అని సరే మాట ఇచ్చారు వెళ్ళారు. మళ్ళీ 4 రోజులు వాళ్ళ అమ్మగారు వచ్చారు, మళ్ళీ స్వామి మళ్ళీ ఇలాగే ఉన్నారు, మీకు మాట ఇచ్చినప్పుడు మాట తప్పట్లేదు మీరు ఇలాగే ఉన్నారు అంటే వాళ్ళు పిలిచి అడిగారు ఎమ్మని ఏంటి ఇలా మరి మాట ఇచ్చారు కదా ఎందుకు ఇలా చేస్తున్నారంటే స్వామి మీరు చెప్పి తరే కదా పగలంతా స్వామి ధ్యానంలో ఉండమన్నారు, చీకటి పడితే సంసారం చేయమన్నారు, నాకు చీకటే లేదు స్వామి, నాకు లోపల ఉన్న భగవంతుడు ఆ ప్రకాశంతో నాకు ఎప్పుడూ పగలగానే ఉంటుంది, ఆయన చీకటి అనేది తెలియడం లేదు అని చెప్పేటప్పుడు అప్పుడు వారి గురువు గారి అలాట. అలాగే మన స్వామి వారు కూడా భక్తి జ్ఞానాలకి అన్ని మన ఇంతవరకు మన స్వాములందరూ చెప్పారు, వైరాగ్యం అంటే సాంసారికంలో ఉంటూ కూడా వారు ఎప్పుడూ మన పెద్ద తీర స్వామితోనే ఉండేవారు, ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా స్వామి వారికి కూడా ఉండి ఎలాగంటే వీళ్ళిద్దరిని కూరత్తాడు రావాలని అంటారు మన గోపాలాచార్య స్వామి గారిని మన పెద్ద తీర స్వామి గారిని, అంటే గోపాలాచార్య స్వామి గారు పెద్దవారు, పెద్ద తీర స్వామి గారి కన్నా పెద్దవారు.
అని మనం ఇవన్నీ స్వామివారి తిరు నక్షత్రానికి సంబంధించినటువంటి ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. ఇలాగా ఆ నక్షత్రం యొక్క మహిమ గొప్పతనం అని మనం సూచించుకుంటున్నాం. నాకు తెలిసినందుకు ఆ వైభవ అని చెప్పగలిగాను. ఇలా చెప్పాను, మొదటే చెప్పాను, పెరియవారి పేదలు పేదవారి పేదలు అన్నట్టుగా నా వారి స్వాములో గొప్ప పెద్ద స్వాములందరూ చెప్పినవన్నీ మీరు అంత గొప్పగా చెప్పలేదు. నా తెలిసినందుకు స్వామి వారు తిరుగుతున్న వైభవాన్ని తెలిపాను. ఇదివే యథార్థమే, విశ్రుత స్వామి తొందర కడల్లారని స్వామివారు మన చెప్పిన వాటిలో చెప్పిన నిజంగా మీరు చెప్పినవన్నీ నిజాలే. ఇంకా వాళ్ళు చెప్పాలని అనుకుంటే చెప్పలేకపోయారు అంతే తప్ప అని చెప్పి భగవంతుడు స్తోత్రాలని మంచిని గ్రహిస్తారట. అలా మన స్వామివారు కూడా నేను చెప్పిన దానిపై ఏదైనా మంచి అనేది ఉంటే గ్రహించి ఏమైనా తప్పులు ఉంటే మన్నించాలని కోరుకుంటుంది. చాలా అయ్యో అలా అనుకోవడానికి ఏం లేదండి. హరినామ స్తుతి చేయు గవ్యము సువర్ణం భోజహంసావళేషు విచిభ్రాజితమై తదచ్చు. హరినామాన్ని స్తుతిస్తూ చేసే కావ్యము, ఇందాక స్వామివారు చెప్పినట్లుగా రాజహంసలు బంగారు హంసలు ఉన్న అద్భుతమైన మానస సరోవరం లాంటిది. ఆ హరినామ స్మరణ లేకపోతే అలాంటి కావ్యం ఎంత గొప్పగా చెప్పినప్పటికీ, ఎంత మధురమైన మాటలతో చెప్పినా హరినామ స్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు. మనం రకరకాల కవిత్వాలు చూస్తూ ఉంటాం, సినిమా పాటలు చూస్తూ ఉంటాం, అప్పుడు ఆ ఓ అని ఊపిపోతూ ఉంటారు. అందులో హరినామ స్పర్శ లేకపోతే అది ఎలాంటిదిగా, భయంకరమైన సర్పాలు ఎగురుతూ ఉండే బురద పుట్ట లాంటిది. అందువల్ల స్వామి మీరు సాయించింది పరమ ఆచార్యులు మహాచార్యులు వారికి సంబంధించిన అంశం కాబట్టి అది అద్భుతమైనదే అని విన్నవిస్తూ స్వామి వారికి జై గోవింద. ఇప్పటిదాకా అక్షరాల వర్షం, పదాల వర్షం, వాక్యాల వర్షం, శబ్దవర్షం అన్నాం. ఆ వర్షంలో అందరం తడిశాం, గంతలేశాం, ఆనందించాం. ఆ వికసించినటువంటి ఆ వర్షంలో తడిచి అదంతా ఒక పెద్ద సరస్సు అయిపోతే దాంట్లో వికసించినటువంటి ముఖాలు మీ ముఖాలే పుష్పాలయ్యాయని మన అందరం కూడా చాలా చక్కగా ఒకవేళ అనుభవించాం. మహాభారతాన్ని అనుభవించాం తమాషా. కానీ మహాభారతం రాసినటువంటి వ్యాసులు అనుభవించలేకపోయాడు. చిత్రం చూడండి, మహాభారతాన్ని రచించినటువంటి వ్యాసుడేమో ముఖం మార్చుకున్నాడు. మహాభారతానికి ఆయన రాస్తే అంత చెప్పుకున్నటువంటి మనమేమో ముఖాలు వికసింపజేసుకున్నాం. ఆయన అంత మహాభారతాన్ని రాసినా ఆయనకి మనశ్శాంతి కలగలేదు కదా తమాష. ఆయనకి ఆనందం కలగలేదు, దానివల్ల శాంతి కలగలేదు. అయ్యో ఏమిటి లాభం అయిపోయింది, నేను ఇంత వేదాలను విభజన చేశాను, మహాభారతాన్ని రచించాను, సవాలక్ష గ్రంథం అంటారు దీన్ని. ఈ సవాలక్ష గ్రంథమైనటువంటి మహాభారతాన్ని రచించాను, ఎన్నో ధర్మాలు లోకానికి అందించాను, అయినా కూడా నా మనస్సుకు శాంతి లేదు. అయితే దానికి కారణం ఏమిటి అంటే మరో గుణానుగానం లేకపోవడం. మరో గుణగానం లేకపోతే ఉపయోగం లేదు. దాంట్లో అంతా ధర్మాలు చెప్పబడ్డాయి, సామాన్య ధర్మాలు చెప్పబడ్డాయి. విశేష ధర్మం అంతా శ్రీమద్ భాగవతంలో చెప్పబడ్డాయి. అయితే మన అందరం కూడా మరి లోకంలో బ్రతుకుతున్న వాళ్ళ విశేష ధర్మం కోసం బ్రతికేవాళ్ళం కాదు కదా, సామాన్య ధర్మాల కోసమే బ్రతికేవాళ్ళం కనుక
మన ధర్మం ఎక్కడైనా వినిపిస్తున్నా లేదా కనిపిస్తున్నా దాని ఎందు ఆసక్తి కనుక ఉన్నట్లయితే ఆనందాన్ని ప్రకటిస్తాం. ఇప్పుడు అదే అంటే ఈ ప్రవచనంలో ఇది సాయంత్రపు ప్రవచనంలో మరి తని శ్లోకండి అది అది దాంట్లో వస్తుంది అసలు భగవత్ సంబంధమైనటువంటిది. మార్గం ఎక్కడైన తర్వాత భాగవతం కదా. ఇప్పుడు ఇది భారతం అయితే తర్వాత లేదు సాయంత్రం వస్తుంది భాగవతం. భాగవతం అంటే ఆయన ఏదో అనుకోకండి, తని శ్లోకం అంటే పరమాత్మ సంబంధమైనటువంటి విషయం, భగవంతుని యొక్క గుణాలకు సంబంధించి. కనుక మహాభారతం వింటాం, భాగవతం సాయంత్రం వింటాం. అంటే సామాన్య ధర్మాలు ఇప్పుడు విన్నాం, విశేష ధర్మాన్ని మనం సాయంత్రం వినబోతున్నాం. కనుక సామాన్య ధర్మానికే ఇంత గొప్పగా నిరసించినటువంటి ఆనందాన్ని మనం ప్రకటిస్తే విశేష ధర్మానికి ఇంకెంత ప్రకటించాలండి అని అది చూస్తాం సాయంత్రం. మీ ముఖాలు విశేష ధర్మ విషయంలో ఎంత ప్రకాశిస్తాయో, సామాన్య ధర్మ విషయంలో ఎంత ప్రకాశించినాయో ఇప్పుడు అసలు పరీక్ష. మన ముఖాలు సామాన్య ధర్మ విషయంలో వికసించాయి, విశేష ధర్మ విషయంలో అంత పెద్దగా వికసించలేదు అంటే మరి విశేషంగా దీనికన్నా బాగా వికసిస్తే అప్పుడు మనం నిజంగా విశేష ధర్మాన్ని ఆచరించేటువంటి వ్యక్తులమే. చూసుకోండి మరి పరీక్ష పరీక్ష. అందువల్ల సాయంత్రం తనిశ్లోకి తనిశ్లోకి అని క్రియవాక్యాన్ని పిల్లే వారు అనుగ్రహించారు. తనిశ్లోకి అని రామాయణంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అంటే తని అంటే విశేషమైనటువంటి శ్లోకములు అని, అంటే విశేష అర్థాన్ని ఇచ్చేటువంటి శ్లోకాలు. వాటిని క్రియావాచ్యాన్ని పిల్లేవారు రామాయణంలో నుంచి కొన్ని ఏరి వాటికి వ్యాఖ్యానం అనుగ్రహించారు. ఆ అనుగ్రహింపబడినటువంటి ఆ తని శ్లోకి అని చెప్పబడేటువంటి ఆ గ్రంథం, దాంట్లో విశేషమైనటువంటి శ్లోకాలకు సంబంధించినటువంటి అర్థం. ఇది ఎవరి గురించి? రాముడి గురించి, రాముడి యొక్క గుణాల గురించి. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు వచ్చిన సామాన్య ధర్మం, సాయంత్రం రాబోయేది విశేష ధర్మం, రామ సంబంధం. అందువల్ల మరి ఇప్పుడు ఇందాక మహాభారత సంబంధం పేర్లు చెప్పి పరీక్ష పెడతామన్నారు కదా. ఇప్పుడు సాయంత్రం మీకు ఈ పరీక్ష అది గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఇందాక చెప్పారే బుద్ధం పూట చెప్పుకోవాలి మహాభారతం, సాయంత్రం కూడా చెప్పుకోవాలి భాగవతం. భాగవతం అంటే భాగవతం అనుకోకండి, భగవంతుని యొక్క గుణాలు భగవత ఇదం భాగవతం కనుక భగవంతునికి సంబంధించినటువంటి గుణాలను చెప్పేటువంటిది కనుక అదిగో రామాయణం కూడా సాయంత్రం చెప్పుకోవచ్చు. కనుక సరిగ్గా సరిపోయింది వేళ. ఇది భగవంతుని యొక్క ఏమంటారు, మనం ఎలా 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 ఇది చేసినా ఆయన మాత్రం ఒక క్రమంలోనే తీసుకొచ్చేసారు. తీసుకొని వచ్చేసారు చక్కగా ఆ క్రమంలో మనం వినబోతున్నాం. సాయంత్రం మనం అందరం కూడా ఇంకా ఆనందాన్ని పొందాలి భగవంతుని యొక్క గుణాలని.